ఇప్పుడున్న ప్రభావం అయితే బాగలేదు అంటే అంతా నష్టమే కానీ అన్యాయం, పెద్దలకి ఏమి ఉపకారం లేదు, లేబర్కి ఇబ్బందే, ఉన్నవాడికి ఉంటుంది ఇల్లు కానీ పల్లె కానీ జాగాలు కానీ ఇల్లు కానీ ఏదో ఆస్తులు పాస్తులు ఉన్నవాడికి ఉన్నాయి, ఎవరికి లేదోడికి పేదోడికి ఎవరికి పేదోడికి ఎవరికి లేవు, ఉన్నవాడికి మనకి ఆస్తులు బిల్డింగ్లు అక్కడికి ఏది ఎవరికి జాగా కావాలన్నా ఏది కావాలన్నా అక్కడ సొంతంగా జాగా ఎవరు చేసుకున్నాడు ఈ పార్టీలో ఉండి కష్టపడి, ఈ పార్టీలో కష్టపడడానికి ఎవరికి ఇల్లు లేదు ఏడే, అంత కష్టపడే సరే పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో కష్టపడినా కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంది చాలా మంది కష్టపడ్డారు, చాలా మంది కష్టపడినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి ఉపకారం లేదు, లేబర్ కదా వాడికి, అయితే నీకు ఇల్లు ఉందంటే నీకు ఇల్లు వచ్చేస్తుంది, నీకు పెన్షన్, నీకు పెన్షన్ ఉంటే నీకు పెన్షన్ వచ్చేస్తుంది, అంతే తప్పించి ఎవరికి ఇలాంటి ఎలాంటి పేదోడికి ఎవరికి లేదు, సరిగా అందట్లేదు అంటారు రోహుల్కి, రోహుల్కి అప్పుడు పేదోడికి లేదు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం అయితే బాగుండదు, తెలుగుదేశం ప్రభుత్వం అనుకునే దృష్టిలో చాలా మంది అంటే నాతో ఇక తాగిపోతుండే అమ్మి 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 వాడు వైఎస్ఆర్ పార్టీ వాడు బ్యాన్ మంది అమ్మవాడు ఇక పక్కన నాకు బ్యాన్ షాప్ ఉంది, తాగుతుంటే ఆయన చేస్తున్నాడు కానిస్టేబుల్ వచ్చి వాళ్ళు లాక్కిపోతున్నాడు, వాళ్ళు లాక్కిపోతుంటే ఆయన ఏం చేస్తున్నారు కోర్టు తీసుకెళ్ళిపోతారు, ఆయన పేదోడే పాపం ఏ తావి పని చేసుకుని వస్తాడు, ఆడ తావి పని చేసుకుని వచ్చినోడే ఆయన తీసుకెళ్ళి బ్యాన్ షాప్ పోలీసులు తీసుకుపోతుంటే ఆయనకి 200 300 ఏం కట్టగలరు, ఆ 200 300 పోలీసులు ఉంటాడు, అమ్మి వాళ్ళు ఏం చేశాడు, షాప్ వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళకి లైసెన్స్ ఉందా మరి అమ్మ ఇప్పుడు తాగిపోతాడు నేను తీసుకెళ్ళగలరు కదా, అది పాప ఏది లేబర్ బాయ్ ఏది వస్తాడు, ఆడు గొల్లు వస్తూ ఉంటుంది కష్టపడతాడు, కష్టపడితే ఒక డ్రాప్ 2 రూపాయలు వేసుకువెళ్తాడు, ఎల్లమంచిలి డెవలప్మెంట్ ఎలా ఉంది అనుకుంటున్నారు, ఎల్లమంచిలి డెవలప్మెంట్ బాగా ఉంది ప్రస్తుతానికి మటుకి పాడైపోలేదు కానీ ఇంప్రూవ్ అవ్వలేదు, అంటే రోడ్లు కానీ లేకపోతే ఫ్లైఓవర్లు కానీ ఏది ఇంప్రూవ్ అవ్వలేదు, ఫ్లైఓవర్ అప్పుడు మాకు చిన్నప్పుడు కట్టాడు ఎవడో జగన్ ఎవడో వైఎస్ఆర్ రాజశేఖర ప్రభుత్వం కట్టారు, కట్టిన కానీ ఇప్పుడు వచ్చి అది ఎలా ఉంది కానీ ఎంతో మంది మారిపోయారు, ఎంతమంది కరెంట్లు వచ్చేసి చచ్చిపోరు బతికారు తెలియదు, అది ఎలా ఉంది పూర్తి ఎలా మంచి 9 అవుతే బస్సు ఉండదు, వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి రావాలంటే ఎలా మంచి రావాలంటే బస్సు ఉండదు, హైవేలో దిగిపోవాలి, హైవే కట్టిన అనుకోండి బస్సులు ఊళ్ళోకి వస్తాయి, ఆ బస్సులు రాకుండా హైవే ఎలా అయిపోతున్నాయి, బస్సులు ఊళ్ళో రావట్టు వైజాగ్ సిటీకి వెళ్తే ఒక బస్సు రాదు, ఎలా ఉండబోతుంది సార్ 2024లో ఎల్లమంచిలో ఏ పార్టీ గట్టిగా ఉండబోతుంది, ప్రతిసారి మటుకు తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది, కుర్రోళ్ళని ఊర్తి కుర్రోళ్ళని ప్రతి వాళ్ళు లేడీస్ కానీ ఎవరైనా సరే తెలుగుదేశానికి ఒకటి ఏమనుకుంటున్నారు, ఎంత డబ్బులు ఇచ్చినా దింగుతారు, డబ్బులు ఇస్తే మటుకు దింగేస్తారు, వైఎస్ఆర్ పార్టీ కూడా ఉంది ఇంకో పార్టీ కూడా ఉంది ఇంకో పార్టీ కూడా ఉంది ఏ పార్టీ కూడా ఉండదు తెలుగుదేశం చెప్పి సైకిల్కి ఎత్తారు ఓట్లు.